హై వ్యూవర్స్, ప్రజలకి వైద్యం ద్వారా వారికి ఉన్నటువంటి రోగాల నుంచి బయటపడేయాల్సినటువంటి వైద్యులే వైద్య విద్యను అభ్యసిస్తూ చనిపోతున్నారంటే ఏమన్నారండి, ఏం చేయాలండి? ఆ చదువు అలాంటిదా? లేదన్నప్పుడు ఇంటర్మీడియట్లో చదివి చదివి మైండ్ ఇదైపోయి ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా ఇక అలాగే అయిపోతున్నారా? ఎంత దారుణమండి. అసలు వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్, ఎవరైతే ఈ మధ్య ఉన్నత చదువులు చదువుతూ ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉంటూ ఉన్నారో, ఇంజనీరింగ్ గారు ఈ మెడిసిన్ లైక్ ఇలా, వారు ఏమాత్రం సైకలాజికల్గా తేడా కనుక ఉంటే దయచేసి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సోమిరెడ్డి కరుణ వీళ్ళు వరంగల్ దగ్గర ఏదో పల్లెటూరు, హైదరాబాద్కి వచ్చారు, ఈ జగద్గిరి రోడ్ దగ్గర పాపిరెడ్డి నగర్లో ఉంటా ఉన్నారు. వారికి ఒక పాప, ఒక బాబు. దీక్షిత్ రెడ్డి అబ్బాయి, ప్రజెంట్ ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు గాంధీ మెడికల్ కాలేజీలో. ఆ పిల్లడు సైకలాజికల్గా ఈ మధ్య కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాడట, ట్రీట్మెంట్ ఇప్పిస్తూనే ఉన్నారట. ఎంబీబీఎస్ చదువుతున్నాడు, మళ్ళీ సైకలాజికల్గా కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఇక ఆ మూమెంట్లో మొన్న మధ్య కూడా నిద్ర మాత్రం కూడా మింగారట ఆ కుర్రాడే, ట్రీట్మెంట్ చేసి బతికించుకున్నారు. మరలా ఏమైందో ఏంటో, ఇంట్లో వాళ్ళు ఎవరూ లేరు, బయటికి వెళ్ళిపోయారు ఎక్కడికో పనులుండి, వచ్చేసరికి చనిపోయి ఉన్నాడు, రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చి చూస్తే ఆ పిల్లోడి యొక్క మర్మాంగం, మగవాడు కదా, పురుషాంగం కోసుకున్నాడు. ఎంత దారుణంగా ఉందో చూడండి. అసలు మనుషులు సైకలాజికల్గా తేడాగా అయిపోతే ఏదో చంపటమైనా చేస్తున్నారు, చంపటమైనా చేస్తున్నారు. నిజంగా మన భారతదేశంలో అధిక మొత్తంలో ఉండాల్సినటువంటి డాక్టర్లు ఎవరైనా ఉన్నారంటే సైకాట్రిస్టులు. బట్ అన్ఫార్చునేట్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఎక్కడో ఒకళ్ళిద్దరు ఉంటున్నారు అంతే. ఈ సైకియాట్రీకి సంబంధించి సపరేట్గా చిన్న చిన్న వైద్యశాలలు పెడితే ఉత్తమం. పార్టీల పరంగా పిచ్చోలైన కొంతమంది, మతాల పరంగా పిచ్చోలైన కొంతమంది, పెళ్ళం వేధించిన పిచ్చోలైన కొంతమంది, అత్తమామ మొగుడు వేధిస్తున్న పిచ్చలైన ఆడవాళ్ళు కొంతమంది, ఉద్యోగాలు కొంతమంది, పెళ్ళిళ్ళు కాక కొంతమంది, ఫ్రెండ్స్ అన్నారని కొంతమంది, నల్లగా ఉన్నాడు కొంతమంది, అంగవైకల్యం ఉందని బాధపడేళ్ళు కొంతమంది, ఇలా చెప్పుకుంటే పోతే అడుగడుగున మానసికంగా బాధలు పడుతూ ఎంతోమంది మన సమాజంలో ఉన్నారు. వీళ్ళలో సైకోలుగా మరి మిగతా జనాలను చంపుతున్నాడు కొంతమంది అయితే ఇన్ఫినిటీ కాంప్లెక్స్తో వాళ్ళంతటా వాళ్ళు బాగా డిప్రెషన్ లోనైపోయి చనిపోతున్నాడు మరికొంతమంది. కొన్ని సందర్భాలలో మనం రీసెంట్గా చూసాం వీడియో, ఎందుకని నేను ఇవ్వలేదు, వాడు ముందు నైట్ పెళ్ళి అయింది వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు, అమ్మ, నాన్న మొత్తం ఐదుగురు నలుగురిని చంపేసి వాడు చంపేసుకున్నాడు. పెళ్లి జరిగింది, నైట్ అంతా నిద్రపోతున్నారు, మొత్తాన్ని చంపేసి వాడు చంపేసుకున్నాడు. సో అంత వైలెంట్గా ఉంటున్నాడు. దయచేసి మానసికంగా తేడాగా ఉన్నటువంటి వాళ్ళు మీకు కనుక కనిపిస్తే, మీ ఇంట్లో కనుక ఉంటే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించండి తప్ప ఒంటరిగా దయచేసి వారిని వదిలేయవద్దు. అండ్ ఈ దీక్షిత్ రెడ్డికి సంబంధించి వెనకాల ఎవరు కూడా ఏ రకంగా టార్చర్ పెట్టి ఏంటనేదానికి ఆధారాలు ఇంకా దొరకలే, మొత్తం ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. నిజంగా పైన ఉన్నటువంటి ర్యాగింగా, లేదన్నప్పుడు ఈ అబ్బాయికి లవ్ అఫేరా, లేదా ఇంకేదైనా ఇష్యూసా, తెలియాల్సి ఉంది.